ধরে সাথে না টাইম না এ ওনারও লক্ষ্মণ ওনার ఈరోజు జైత్యాల జిల్లా కేంద్రంలో మన రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ అన్నగారి సూచనల మేరకు ఈరోజు జైత్యాల జిల్లా జెడ్పీ క్యాంప్ ఆఫీస్లో నిల్వ ఉన్న నీటిని మొత్తం క్లీన్ చేయడం జరిగింది. కేటీఆర్ అన్నగారు ఈ కరోనా సమయంలో కూడా ప్రజలందరూ కూడా సీజనల్ వ్యాధుల నుండి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి చిన్న చిన్న పనులే ఇవి. నీటిలో ఇంట్లో ఉన్న కూలర్లో కానీ ఇంకా పూల కుండీలలో కానీ తదితర చుట్టుపక్కల పరిసర మన ఇంట్లో ఉన్న పరిసర ప్రాంతాల్లో నిల్వ ఉన్న నీటిని మనం వెంటనే తొలగించుకున్నట్లయితే వాటిలో లార్వా లాంటి చిన్న చిన్న వైరస్ లాంటివి అభివృద్ధి చెందకుండా మనం అనారోగ్యాలు పాల్గాకుండా ఉండొచ్చు అని చెప్పేసి నిన్న కేటీఆర్ అన్నగారి పిలుపు మేరకు ఈరోజు జైత్యాల పట్టణంలో జైత్యాల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో కూడా మా శాసనసభ్యులు సంజయ్ అన్న గారు కూడా చేపట్టడం జరిగింది. ఇంతటి విపత్తు సమయంలో కూడా కరోనా ఉన్నా కూడా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి. ప్రజల తెలంగాణ బిడ్డల ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయంగా ఈరోజు ముందుకెళ్తుంది. మనం గతంలో ఇస్తుంటే పల్లె ప్రగతి 30 రోజుల ప్రణాళిక పెట్టి 60 ఏళ్ళ పాలనలో కూడా చేయలేని చెత్తనంతను కూడా తీసేసి ఈరోజు పల్లెలన్నీ కూడా ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నాయి. పల్లె ప్రజలందరూ కూడా ఈ కరోనా సమయంలో కూడా ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. అంటే ఎక్కడ కూడా పల్లెలో చూస్తే ఒక పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదంటే ఈ పల్లె ప్రగతి వల్ల చాలా వరకు చెత్త కానీ అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలు కానీ పల్లెలన్నీ కూడా శుభ్రం చేసుకున్నాం. అదేవిధంగా కేటీఆర్ అన్న గారి పిలుపు మేరకు కూడా ఈరోజు అందరూ కూడా జైత్యాల జిల్లా ప్రజలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా భాగస్వాములై ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల పాటు అందరం కూడా మన కోసం మన ఆరోగ్యం కోసం ఇంటి వాతావరణాన్ని ఇంటిలో ఉన్న పరిసరాలను మనం శుభ్రపరచుకున్నట్లయితే మనం పిల్లల్లో కానీ వృద్ధులు కానీ మనం కూడా అనారోగ్యాలు బారిన పడకుండా ఉంటాం. ఎందుకంటే ఈ విషయం చిన్నదే కావచ్చు, కూలర్లో ఉన్న వాటర్ కానీ పూల కుండీల్లో ఉన్న వాటర్ కానీ ఇంకా ఎలాంటి వస్తువుల్లో ఉన్న వాటర్ నిల్వ ఉన్న వాటర్ తొలగించడం అనేది అతి చిన్న విషయమే అయినా కూడా ఇది చాలా అనారోగ్యాలకు దారితీస్తుంది. కాబట్టి ప్రభావం పెద్దగా ఉంటుంది. కాబట్టి మనం ఒకవేళ తొలగించి ఇది మన పనిగా భావిస్తే ఫలితం అనేది చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమయంలో ఇంత గొప్ప ఆలోచన రావడం మన కేటీఆర్ అన్న గారికి నిజంగా కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతటి కరోనా విపత్తు సమయంలో మనం అందరం కూడా జిల్లా ప్రజలు అందరూ కూడా ప్రజాప్రతినిధులు అధికారులు జిల్లా యంత్రాంగం ఇటు శాసనసభ్యులు అందరూ కూడా సమన్వయంతో మనం ఎదుర్కొని ఈరోజు జైత్యాల్లో దాదాపు గ్రీన్ జోన్ ఇంకొక వారం రోజులైతే గ్రీన్ జోన్లో మన జైత్యాల జిల్లా ఉండబోతుందంటే దానికి కారణం అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలందరి సహకారం వల్ల ఉంది. కాబట్టి ఈ కరోనా లాంటి సమయంలో మన రాష్ట్ర ప్రభుత్వం మన కేసీఆర్ గారు అదేవిధంగా పదవి ఉన్నా పదవి లేకున్నా కూడా మానవత్వమే గొప్పదని చాటి చెప్పిన మా ప్రియతమ నాయకురాలు కవితక్క గారు ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకలితో ఉన్నారంటే వెంటనే స్పందించి వారికి అన్నదానం చేయడం జరిగింది. అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు కానీ విద్యార్థులు కానీ
వలస కూలీలకు కూడా ఒక మెసేజ్ పెట్టిన వెంటనే వారు స్పందించి వారి ఇంటి ముందట గ్రాసరీ ఉంచి అదే విధంగా సొంత ఖర్చులతో ఈ రోజు వారి వారి సొంత నివాసాలకు తీసుకొచ్చిన ఘనత ఏకైక వ్యక్తి మన కల్వకుంట్ల కవిత గారు ఎందుకంటే ఒక పదవితో సంబంధం లేకుండా మానవత్వం గొప్పది అని ఈ రోజు చెప్పిన గొప్ప నాయకురాలు కవిత గారు కాబట్టి అందరూ కూడా అదే స్ఫూర్తితో మనం కూడా ఉన్నదాంట్లో చేతనైనంత వీలైనంత మట్టుగా ఇప్పుడే పోయేది కాదు కరోనా కాబట్టి మనం కూడా చేతనైనంత సహాయం కూడా మన చుట్టుపక్కల వారికి అక్కడ ఆపదలో ఉన్న వారికి అపన్న హస్తంగా కవిత గారు స్ఫూర్తితో నిలవాలని చెప్పి తెలియజేస్తూ ఈ కరోనాకు వ్యాక్సిన్ వచ్చే వరకు కూడా ప్రజలందరూ రేతల్ జిల్లా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి భౌతిక దూరాన్ని పాటిస్తూ మన పరిసరాలను మన ఊరిని బాగుంచుకొని మనం సెల్ఫ్ స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష కాబట్టి మనం పరిశుభ్ర చేతులను పరిశుభ్రంగా కడుక్కుంటూ మనం ఆరోగ్యంగా ఉన్నట్లయితే ఎదుటి వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి మనం మాస్క్ తప్పనిసరిగా ధరించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తూ జైత్యాల జిల్లా ప్రజల్ని కోరుతూ ఈరోజు ఇక్కడ దాకా విచ్చేసిన మా పాత్రికేయ సోదరులకు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.